హాయ్ ఫ్రెండ్స్, తిరువన్నామలైలో అదేనండి అరుణాచలంలో తక్కువ రేట్లలో మంచి వసతి దొరకాలి అని అంటే ఈశాన్య లింగం పక్కన యాత్రి నివాస్ ఈఎన్టీడీసీ వాళ్ళది రూమ్స్ ఉన్నాయి. అక్కడైతే బాగుంటాయి రూమ్స్. దానికి ఎలా బుక్ చేసుకోవాలి, రూమ్ ఎలా రిజర్వేషన్ చేసుకోవాలి, అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి, ఆ రూమ్ ఫేర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. అది వెబ్సైట్ అయితే ఇలా హోటల్ ఆలయం తిరువన్నామలై యాత్రి నివాస్ అని ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ మంత్ మే నెలలో 17th వెళ్దాం అనుకుంటున్నాం. సెవెంటీన్త్ వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి 18th అది చెక్యబిలిటీ చూస్తే డీలక్స్ సూట్ రూమ్ అండి, ఏసీ, 4 మెంబర్స్ కెపాసిటీ, 3,200 ఉంది. రూమ్ అయితే ఇలా ఉంటుందని చెప్పిచ్చారు. రూమ్ అయితే బాగానే ఉంది లగ్జరీగా. నెక్స్ట్ వచ్చేటికి ఫ్యామిలీ సూటు, నాన్ ఏసీ, 4 మెంబర్స్ కెపాసిటీ, ఇది కూడా 2,200లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డీలక్స్ రూము, 1,400 ఉంది, 2 మెంబర్స్ మాత్రమే. దాని ఎగ్జిక్యూటివ్ రూమ్, ఎగ్జిక్యూటివ్ ఫ్యామిలీ 3 మెంబర్స్కి ఇలా ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేటికి 8 మెంబర్స్ దాకా ఉంటుందండి, ఒకే రూమ్ లో 8 మెంబర్స్ స్టే చేయొచ్చు. 8 మెంబర్స్ ఉండే రూమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఇది హోటల్ వాళ్ళు ఇచ్చిన ఫొటోసేనండి, వెళ్ళిన గెస్ట్లు ఇచ్చినవి అయితే కాదు. కానీ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ హోటల్ కూడా ఫుడ్ టేస్టీగానే ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఉంటాయి టేస్ట్లు. ఈ హోటల్ వాళ్ళు అయితే నన్నేం ప్రమోట్ చేయమని లేదండి, మన సబ్స్క్రైబర్లకి ఏదో హెల్ప్ చేయాలి అని చెప్పి నేను చేస్తున్నాను అంతేను. ఇందులోనే సూట్ రూమ్ కూడా ఉంటుంది, కానీ మనం ఎంటర్ చేసిన డేట్లలో అవైలబిలిటీలో లేదనుకుంటా. ఓకే, ఇక్కడ డీలక్స్ సూట్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం చెప్పుకున్నది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ రూమ్ ని ఎలా బుక్ చేసుకోవాలి, ఐ మీన్ ఎలా రిజర్వేషన్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ యాడ్ రూమ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎన్ని రూములు కావాలి అని చెప్పి అడుగుతుంది క్వాంటిటీ. మనకి 1 రూమ్ అని చెప్పి పెట్టుకుందాం. ఇక్కడ 4 మెంబర్స్ మ్యాక్సిమం కెపాసిటీ, అంటే చైల్డ్ 10 ఇయర్స్ బిలో వాళ్ళని అయితే కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దీంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నాడు కదా 12 ఇయర్స్ ప్లస్ అని, వాళ్ళు అడల్ట్ లెక్కలో ఎంతమంది పెద్దవాళ్ళు అని చెప్పి అడుగుతున్నాడు. 4 మ్యాక్సిమం ఉండొచ్చు. మనం 3 అని పెట్టాం అనుకోండి, 3 అని పెట్టినా కూడా ఇక్కడైతే ఫేర్ అయితే ఏం చేంజ్ అవ్వదు. కాబట్టి 3, మీరు 3 వెళ్తున్నా కూడా 4 పెట్టుకోండి. 4 పెట్టుకుంటే ఒకవేళ ఇన్ కేస్ అప్పటికప్పుడు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యాడ్ అయ్యారనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ బుక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఓకే, నా పేరే పెడుతున్నాం కాబట్టి మిస్టర్ నా పేరు ఎంటర్ చేస్తాను. లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, లైక్ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కంట్రీ కోడ్ అడుగుతుంది. కంట్రీ కోడ్ ఇండియా కాబట్టి మనం 9-1 అని ఇచ్చుకుంటే సరిపోతుంది. అక్కడ ఇండియా అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇండియా అనేది. మొబైల్ నెంబర్ ఇచ్చేద్దాం, మెయిల్ ఐడి మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. డీఎల్కి వెళ్ళిపోయి చేయడం అనేది
ఆన్లైన్ పేమెంట్ క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, ఏదైనా యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు, మన డెబిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, అలానే చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మనం ఈ ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు మనం ఎంతమందికి అయితే రూమ్ రిజర్వేషన్ చేసుకుంటాం, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 4 మెంబర్స్కి రూమ్ రిజర్వేషన్ చేసుకున్నాము, ఈ 4 మెంబర్స్కి మనం ఎన్ని రోజులు అయితే రూమ్ తీసుకుంటామో అన్ని రోజులు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. అదైతే అన్లిమిటెడ్ అయితే ఏం కాదండి, ఒక కాంబో టైప్లో అదొక ఒక్కొక్క ఐటమ్ కొంచెం కొంచెంగా ఇస్తారు. ఓకే, ఇది బుక్ చేసేద్దాం, బుక్ నౌ. నా ల్యాప్టాప్కి ఇంటర్నెట్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉండడం వలన స్క్రీన్ రికార్డింగ్ అవ్వడం లేదు. పేమెంట్ ప్రొసీడర్ వరకు మాత్రం మొబైల్ వెర్షన్లో చూపిస్తాను. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇచ్చారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా అయితే పేమెంట్ గేట్వే ఛార్జెస్ కొంచెం తక్కువగా వస్తాయి, వేరే కార్డు ద్వారా అయినా ప్రాబ్లం ఏం లేదు, ఛార్జెస్ యాజ్ యూజువల్గా వచ్చేస్తాయి. అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఐడి ఆప్షన్ కూడా ఉంది. మోస్ట్లీ అందరి దగ్గర యూపీఐ ఉంటుంది కాబట్టి యూపీఐ ద్వారానే చూద్దాము. ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, భీమ్ పే, పేటిఎం పే, అమెజాన్ పే అన్నీ ఉన్నాయి. మనం ఫోన్పే ద్వారా ట్రై చేద్దాం. ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. యూపీఐ ఐడి మ్యాక్సిమం అందరి దగ్గర మొబైల్ నెంబరే ఉంటుంది, మొబైల్ నెంబర్ కాకపోతే ఈ యూపీఐ ఐడి ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. తర్వాత ఎట్ రేట్ ఆఫ్ వైబిఎల్ ఐబిఎల్ ఏదనేది ఉంటుంది, నాది వైబిఎల్ కాబట్టి వైబిఎల్ ఎంటర్ చేశాను. మనం ఇచ్చిన యూపీఐ ఐడి కరెక్టా కాదా అనే దానికోసం పక్కన వెరిఫై క్లిక్ చేద్దాం. వెరిఫై క్లిక్ చేయగానే కింద పేరు వస్తుంది, అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అయిన తర్వాత ఫోన్పేకి నోటిఫికేషన్ వెళ్తుంది ఈ విధంగా. పైన పే అనేది ఉంచుతుంది కదా, ఆ పే అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫోన్పేలోకి రీడైరెక్ట్ అయిపోతుంది. రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పేమెంట్ అనేది చేసేసేయండి. పేమెంట్ చేసేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఈ విధంగా మెయిల్ వస్తుందండి, కన్ఫర్మ్ బుకింగ్, బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఆలయం తిరువన్నామలై ఇదైతే మాత్రం డెఫినెట్గా ప్రింట్ తీసుకొని వెళ్ళాలి. మనం మ్యాక్సిమం గిరి ప్రొటెక్షన్ చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళకైతే ఈ రూమ్ అనేది అంత సజెస్ట్ చేయట్లేదు నేను, ఎందుకంటే ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేప్పటికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. గిరి ప్రొటెక్షన్ చేసే వాళ్ళకి ఏంటంటే దారిలో కాబట్టి ఏదన్నా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఏదన్నా కొంచెం ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవ్వడానికైనా ఫ్రెష్ అప్ అవ్వడానికైనా బాగుంటుంది, దారిలో ఉంటుంది కాబట్టి. ఈ ఈశాన్యలింగం దాటిన దగ్గర నుంచి మామూలుగా మెయిన్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ప్రదక్షిణలో, గిరి ప్రదక్షిణలో. అందువల్ల ఏంటంటే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనతో మేమైతే ఇక్కడ చేసుకున్నాము. ఇక్కడ రూమ్స్ అనేవి బాగున్నాయి కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను, ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.